వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన పట్ల పలువురు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల ఆగిపోయింది అయితే ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో అమరావతి ఉద్యమ నేత కొలుక్పూడి శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఎవరైనా వర్మ తలనరికి తీసుకువస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఈయన కామెంట్లు చేశారు ఈ విధంగా వర్మ గురించి ఈయన ఇలాంటి కామెంట్లు చేయడంతో వెంటనే మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు వర్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు నేను కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను వర్మ మీరేమి భయపడకండి మిమ్మల్ని ఇండియాలో చంపే యదవ ఎవరూ లేరు ఎందుకంటే హీరో వేలను కొట్లాడుతూ ఉంటే మధ్యలో కమెడియన్ చంపేలేరు కదా మీరు కూడా కమెడియన్ వారే అంటూ తన స్టైల్లో వర్మపై నాగబాబు పోస్ట్ చేశారు ఈ విధంగా నాగబాబు వర్మ గురించి పోస్ట్ చేయడంతో వర్మ కూడా తన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చారు సార్ నా పక్కన పెద్ద కమెడియన్ మీరే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి అంటూ కౌంటర్ ఇవ్వగా నాగబాబు స్పందిస్తూ వర్మ నా పోస్ట్కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే కొంతవరకు షాక్ కూడా అయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి ఇరవై సంవత్సరాలు అవుతుందిగా అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకా బతుకున్నాను అనుకుని తిరుగుతున్నారు కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు ఎనీహౌ ఏదో రూపంలో మీరు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను కీర్తిని కోల్పోయిన శేషులు వర్మగారికి ఇదే నా ప్రగాఢ సానుభూతి అంటూ నాగబాబు కామెంట్ చేశారు మరి ఈ కామెంట్లపై వర్మ స్పందన ఎలా ఉంటుందనే విషయంపై తెలియాల్సి ఉంది